अध्यक्ष वैएसआर पेंशन कानुक ई देशंलो ए मुख्यमंत्री ए प्रभुत्वं कूडा चेयनटुवंटि विधंगा रिकॉर्ड स्थायिलो चेस्तुन्नारंटंलो एटुवंटि संदेहं लेदु। इप्पुडे मा मंत्रिवर्युलु चेप्पिन विवरालनु चूस्तुंटे इंत गोप्प मनसुन्न मुख्यमंत्री ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉన్నారా? ఈ దేశంలోనే ఎక్కడైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జగనన్న పాదయాత్ర మండు టెండర్లో చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి బొబ్బలెక్కినా కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆ నడకను కొనసాగించారు. తమ కాళ్ళకి చెప్పులు లేకపోయినా, తమ ఒంట్లో సత్తువ లేకపోయినా అవ్వ తాతలు రాజన్న బిడ్డ వస్తున్నాడు మన కష్టాలు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడన్న నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను చెప్పిన విధంగా పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ వెళ్తానన్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతుంది, 2500 కి పెంచడం మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ గారు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష అవ్వాతాతలకి అది ఒక గర్వంగా ఫీల్ అయ్యారు, మమ్మల్ని గుర్తించి ఇచ్చారు అని. అదే జగనన్న 2500 ఇస్తున్నప్పుడు అధ్యక్ష వాళ్ళకి నిజంగా ఆయుష్ను పెంచినట్టయింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు కన్న బిడ్డలే తమ ఇంట్లో పెద్దవాళ్ళని భారంగా భావించి వదిలించుకోవాలని చూస్తుంటే ఈరోజు అవ్వాతాతలకి ఒక పెద్ద కొడుకులాగా అండగా నిల్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగనన్న ఇచ్చే పెన్షన్ని డబ్బుగా మాత్రమే చూడలేదు అధ్యక్ష. అవ్వతాతలు కానీ, వికలాంగులు కానీ, అలాగే ఒంటరి మహిళలు కానీ, అభాగ్యులు కానీ అందరూ కూడా అది కొండంత ధైర్యంగా భావిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నెలొచ్చేసరికి మందులు లేకపోతే మనం ఏమైపోతామో, డబ్బులు లేవే అని బాధపడే స్థాయి నుంచి ఈరోజు జగనన్న ఇచ్చే పెన్షన్తో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్లో తమ పెన్షన్ని తమ కొడుకు కుటుంబానికి అవసరాలకి కూడా ఉపయోగించేదానికి వాళ్ళు సహాయం చేసే స్థాయికి ఎదిగారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే కోవిడ్ సమయంలో ప్రపంచమంతా స్తంభించిన జగనన్న మాత్రం పెన్షన్ ఆపలేదు అన్న విషయాన్ని. అలాగే అధ్యక్ష, 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి పెన్షన్ వయసు కూడా తగ్గించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది లబ్ధి పొందాలి అని ఆయన ఆ విధంగా 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి మార్చడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వాల్లో మనం చూసాం అధ్యక్ష, పథకాన్ని అయితే పెడతారు కానీ ఆ పథకంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూడదని ఏ విధంగా కోతలు పెట్టుకుంటూ వస్తారో మనం కళ్ళారా చూసాం. కానీ జగనన్న ప్రభుత్వంలో ఎంత ఎక్కువ మందికి ఆ వెల్ఫేర్ స్కీమ్ అందాలా అనేది ప్రతి వెల్ఫేర్ స్కీమ్కి కూడా ఆయన చూడటమే కాకుండా దానికి ఒక టైం లిమిట్ పెట్టేసి ఈ రోజుకి వచ్చినవి ఈ 5 ఏళ్ళకి ఇవ్వాలని కాకుండా ఎప్పటికప్పుడు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది వాలంటీర్ ద్వారా ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అప్లోడ్ చేయటమే కాకుండా 21 రోజుల్లో ఆ కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం అది జగనన్నకే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం గతంలో చూసాం అధ్యక్ష, 75 రూపాయలు ఇవ్వటానికి అష్ట కష్టాలు పడేవాళ్ళు. కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు చేస్తే కానీ ఆ పెన్షన్ తీసి ఇంకొకరికి ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అలాగే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పెన్షన్లు పెంచి లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేస్తుంటే అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము కూడా 1000 రూపాయలు ఇస్తామని పెట్టారే కానీ వాళ్ళు అధికారంలో ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది అప్పుడెప్పుడు ఎందుకు వాళ్ళకి ఆ ఐడియా రాలేదనేది అర్థం కాలేదు అధ్యక్ష నాకు. సరే 1000 రూపాయలు పెట్టారు, మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తాను అనగానే వీళ్ళు కరెక్ట్గా 4 నెలల ముందు వీళ్ళు కూడా ఇవ్వటం స్టార్ట్ చేశారు అధ్యక్ష. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదు, ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతో చేశారో అది వాళ్ళకే తెలియాలి అధ్యక్ష. ఆ విషయాన్ని అయితే
ప్రజలు బాగా గుర్తించారు కాబట్టి వీళ్ళు చేసిన ఈ మ్యాజిక్ ని ఎవరు నమ్మకుండా ఇది మోసం అని వాళ్ళు అర్థం చేసుకొని వీళ్ళకి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనం చూసాం వాళ్ళు ఉన్నప్పుడు వికలాంగులకు 1500 ఇచ్చే వాళ్ళు అధ్యక్ష కానీ జగనన్న 3000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష అలాగే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి 2500 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తే జగనన్న ప్రభుత్వం 10000 రూపాయలు ఇవ్వడం మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష తలసేమియా సికిల్ సెల్ ఎనిమియా హిమోఫీలియా బోదకాలు పక్షవాతం కండరాల క్షీణత తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి కుష్టు వ్యాధి కిడ్నీ లేదా కాలేయం లేదా గుండె మార్పిడి జరిగిన వారికి కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పెన్షన్ ని మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళందరికీ గతంలో పెన్షన్ ఇచ్చిన దాఖలాలే లేవు అధ్యక్ష అంత గొప్ప మనసుతో జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచించి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అసలు వాళ్ళు ఇచ్చిన పెన్షన్స్ మనం ఇచ్చిన పెన్షన్స్ చూస్తేనే పేదవాళ్ళు అర్హులైన వాళ్ళ మీద ఏ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అధ్యక్ష 39 లక్షల మందికి మాత్రమే వాళ్ళు పెన్షన్లు ఇచ్చేవారు అధ్యక్ష కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు జగనన్న ప్రభుత్వం దాదాపుగా 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు మీరు చూస్తే జన్మభూమి కమిటీలని ఒక కలెక్షన్ కమిటీ పెట్టారు అధ్యక్ష వాళ్ళు ముసలోళ్ళు లేదు వికలాంగులు లేదు వితంతువులు లేదు ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే అవినీతి సామ్రాట్లుగా కలెక్షన్లు చేసి పార్టీలు చూసి కులాలు చూసి ఏ విధంగా వాళ్ళు సంతకాలు పెట్టి పెన్షన్లు అర్హులైన వాళ్ళకి రాకుండా చేశారో ఎక్కడైనా డిస్కషన్కి మేము రెడీ అధ్యక్ష వాళ్ళని ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం గత 5 ఏళ్లలో మీరు ఏ విధంగా పెన్షన్లు ఇచ్చారు ఈరోజు మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఇచ్చామనే దానికి అలాగే అర్హులైన వాళ్ళకి మీరు ఇవ్వకుండా ఏ విధంగా భర్త ఉంటే కూడా చాలా సిగ్గుచాటు అధ్యక్ష నగిరిలో కూడా భర్త ఉంటే వితంతు పెన్షన్లు కూడా తీసుకున్నారు అధ్యక్ష ఇంతకన్నా నీచమైన సంస్కృతి మనం ఎక్కడా కూడా చూడం అధ్యక్ష అది టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది అధ్యక్ష కానీ ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష సచివాలయం ద్వారా వాలంటీర్స్ ఎవ్రీ హౌస్కి వెళ్ళి ఎవరికి అర్హత ఉందో ఎప్పటికప్పుడు చూసి అర్హత పొందిన వారికి అప్లోడ్ చేసి ఆ అర్హత పొందిన వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే దాన్ని బోర్డు మీద అతికించి ఎవరైనా కూడా అది కరెక్టా కాదా చూసుకోవచ్చు ఒకవేళ తప్పు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఇది తప్పు వీళ్ళకి అర్హత లేదు అని చెప్తే మనం దాన్ని ఎంక్వైరీ కూడా చేసి కరెక్ట్గా ఉన్న వాళ్ళకే ఇచ్చే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జగన్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది అధ్యక్ష కులం చూడం మతం చూడం పార్టీ చూడం అర్హుడైతే చాలు అర్హుడైతే చాలు ఏ పథకమైనా ఆ పేదవాడికి అందిస్తామని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్స్కి చెప్పిన ఒకే మాట అధ్యక్ష నా కోటైకపోయినా పర్వాలేదు అర్హుడైతే మాత్రం ఖచ్చితంగా ఆ వెల్ఫేర్ స్కీమ్ కానీ ఆ పెన్షన్ కానీ ఆ హౌస్ కానీ వాళ్ళకి అందించాలి అని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు అందరూ కూడా సచివాలయ స్టాఫ్ అయినా వాలంటీర్స్ అయినా ఎమ్మెల్యేలైనా అందరం కూడా ఆయన మాటనే శాసనంగా భావించి పార్టీలు కులం మతం చూడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందుతున్నాయో లేదో చూసి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్ట్ చేసి మరీ ఇస్తున్నామనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అని కూడా చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మబ్బులు అడ్డం వచ్చి సూర్యుడు ఉదయించడానికి కాస్త లేట్ అవుతుందేమో కానీ అధ్యక్ష 1వ తేదీ వస్తే సూర్యుడి కన్నా ముందుగా సూర్యుడు వచ్చే లోపలే అవ్వ తాతలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ సార్ ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో మీ అందరు కూడా చూస్తున్నారు అధ్యక్ష మొదటి రోజే 95% పెన్షన్స్ అందించడమే కాకుండా ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్న అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడగాలి ఎక్కడ దరఖాస్తు చేయాలి ఎప్పుడు ఇస్తారో తెలీదు 10-15 రోజులు ఆఫీసులు చుట్టూ తిరగాలి ఈ విధం నుంచి ఈరోజు డైరెక్ట్గా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ఎవరి ఇంటి ముందు నిలబడకుండా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు అంటే అలాంటి ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేస్తున్నాను అధ్యక్ష మనం మార్నింగ్ నుంచి క్వశ్చన్ అవర్లో చూస్తున్నాం అధ్యక్ష ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ లేదా
వేరే ఇష్యూస్ కానీ మనం మాట్లాడుతుంటే పెద్దలు అచ్చెన్నాయుడు గారు ఇది మేమే చేసినాం ఇది మేమే చేసినాం అంటారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ చేయలేని వాళ్ళు ఈరోజు మేము చేసాము అంటే ఎవరైనా నమ్ముతారా అధ్యక్ష? మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా 1000 రోజుల మీద ఛార్జ్ షీట్ వేశారు అధ్యక్ష. 1000 రోజులు జగనన్న పరిపాలన మీద ఛార్జ్ షీట్ వేశారు అధ్యక్ష. 1000 సంవత్సరాలు తల కింద తపస్సు చేసిన ప్రజలకి నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా మీరు ఎప్పుడూ కూడా పరిపాలించలేరు అన్న సంగతి తెలుసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగన్ గారు డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా కూడా ఎవరి కాళ్ళు పట్టుకోకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు వెళ్తుంది అంటే ఇది గుడ్ గవర్నెన్స్ అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది విజన్ అంటే తెలుసుకోండి. నోరుంది కదా అని మాట్లాడుతూనే రన్నింగ్ కామెంటరీ ఇవ్వటం కాదు. మీకు 14 సంవత్సరాలు ఇచ్చారు, అప్పుడేమో గాడిదలు కాశారు, ఇప్పుడు వచ్చి ఇక్కడ అరుస్తున్నారు. వీలైతే సపోర్ట్ చేయండి, అభినందించండి, లేకపోతే సైలెంట్గా కూర్చోండి. అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష.